ప్రభు ప్రభుయేసుక్రీసు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఏడవ ఆదివారము మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచనము ఏడవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు పన్నెండవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు మరియు ఇరవై రెండవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు మొదటి పఠనము సమూవేలు మొదటి గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచనము ఏడవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు పన్నెండవ నుండి వచనం వరకు మరియు ఇరవై రెండవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు సౌలు నుండి మూడు వేల మంది యోధులను చేసుకొని సీపు ఎడారిలో చుండిన దావీదును పట్టుకొనుటకై బయలుదేరేను దావీదు అభిషాయి రేచీకటిలో శిబిరమునొద్దకు సౌలు పాలెమున పరుండి నిద్రించుచుండెను అతని ఈటే తలవైపున నేలలో దిగవేయబడియుండెను అబ్నేరును పరుండి నిద్రించుచుండిరి అభిషాయి దావీదుతో నేడు ప్రభువు శత్రువును నీ చేతికి అప్పగించెను ఇతనిని ఈ ఈటెతో ఒకే ఒక పోటున నేలకు గుర్చ్చెదను ఇక రెండవ పోటు అక్కరలేదు అనిను కాని దావీదు అతనితో సౌలును చంపవలదు ప్రభు మీద చేయి చేసుకొనినచో పాపము చుట్టుకొనదాం అంతటా దావీదు సౌలు తలదాపున ఉన్న ఈటెను జలపాత్రను కైగొనగాం ఇరువురు నుండి వెడలిపోయి ఆ రాత్రి శిబిరమున ఏమి జరిగినదో ఎవడును చూడలేదు ఎవడును గుర్తుపట్టలేదు ఎవడును మేల్కొనలేదు వారందరూ మయమరచి నిద్రలో నుండి యావే వారందరికీ గాఢ నిద్ర పట్టునట్లు చేసెను అంతటా దావీదు గుడారమును దాటి ఆవలి వైపు వెడలిపోయి శిబిరమునకు దూరమున ఒక కొండపైకెక్కి నిలిచెను దావీదు అతనితో ప్రభువు ఈట ఇదిగో నీ సేవకుడు ఇచడికి వచ్చి దీనిని కొనిపోవచ్చును యావే ఎవరెవరి నీతికి విశ్వసనీయతకు తగినట్లుగా వారిని సత్కరించుచుండును నేడు ప్రభువు నిన్ను నా చేతికి అప్పగించెను అయినను ప్రభువు అభిషక్తునిపై నేను చెయ్యి చేసుకోలేదు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన ఒకటవ లేఖ పదహైదవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి నలభై తొమ్మిదవ వచనం వరకు రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన మొదటి లేఖ పదహైదవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి నలభై తొమ్మిదవ వచనం వరకు ఏలయన మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టింపబడెను అతని లేఖనము పలుకుచున్నది కాని చివరి ఆదాము ప్రాణప్రదాతయగు ఆత్మ మొదట వచ్చునది ఆధ్యాత్మికమైనది కాదు మొదట భౌతికము తదుపరి ఆధ్యాత్మికము మొదటి ఆధాము భువియందలి మట్టితో చేయబడెను రెండవ ఆధాము దివి నుండి వచ్చెను సంబంధించిన వారు నుండి దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వాణిని పోలియుందును భువి నుండి పుట్టిన వాని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వాని పోలికను పొందగలము ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూఖాగారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు కాని మీతో నేను చెప్పున్నది ఏమనా మీ శత్రువులను ప్రేమింపుడు మిమ్ము ద్వేషించువారికి మేలు చేయుడు మిమ్ము వారిని ఆశీర్వదింపుడు మిమ్ము వారికై ప్రార్థింపుడు నిన్ను ఒక చంపుపై కొట్టిన వానికి రెండవ చంపను చూపుము నీ పైబట్టను వానిని నీ అంగీని కూడా తీసుకొని పోనిమ్ము నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము నీ సొత్తు వానిని తిరిగి అడుగవలదు ఇతరులు మీకు ఎట్లు చేయవలయునని మీరు కోరుదురు అట్లే మీరు ఇతరులకు చేయుడు మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏమి పాపుల సహితము అట్లు చేయుట లేదా ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడలా అందు మీ ప్రత్యేకత ఏమి పాపులు సహితము అట్లు చేయుట లేదా తిరిగి ఇయగలవారికే రుణమును ఇచ్చుటలు మీ ప్రత్యేకత ఏమి పాపులను పాపులకు అట్లు ఇచ్చుట లేదా కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు వారికి మేలు చేయుడు అప్పు ఇచ్చి తిరిగి పొందవలయనని ఆశపడుకుడు అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు ఏలయన ఆయన కృతజ్ఞత లేనివారికి దుష్టులకును మేలు చేయును మీ తండ్రి వెలి మీరును కనికరము గలవారై ఉండుడు పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు మిమ్ము గూర్చి చేయబడదు పరులను ఖండింపకుడు అప్పుడు మీరును ఖండింపబడరు పరులను క్షమింపుడు మీరును క్షమింపబడుదురు పరులకు మీరు వసగుడు మీకును వసగబడును కుదించి అదిమి మీ పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడును మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతోనే మీకును కొలవబడును అని ఏసు పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక